నమస్తే విజన్నస్కు స్వాగతం ఈనాటి వార్తలు రాష్ట్రంలో అర్హత గల ప్రతి పేదవానికి జూలై 8వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు స్పష్టం చేశారు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని సోమవారం ఆయన దర్శించుకొని మీడియాతో మాట్లాడారు ఇళ్ల పట్టాలకు సంబంధించి అవకతవకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీ రంగనాథరాజు చెప్పారు కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలు బయటపడాలని ఆ దేవుని ప్రార్థించాలని ఆయన అన్నారు అలాగే ఈ దేవాలయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని శ్రీ రంగనాథరాజు వివరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు నవరత్నాల అన్నిటికంటే ఇది ముఖ్యమైన స్కీమ్ అన్ని స్కీమ్లు కూడా చేయడం జరిగింది ఇది ఆఖర్ స్కీమ్ జరిగింది మరి యాక్చువల్గా మార్చి 25 జరగడం జరిగింది కరోనా గురించి పోషించుకోవడం రేపు జూలై 8వ తారీఖు మన దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసి ఆయన స్వప్నం ఎప్పుడూ కూడా అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి గారు ఉంటే దాన్ని మాట్లాడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 అడుగులు ముందుకేసి 30 లక్షల మందికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది పెనుగొండ మండలంలోని పెనుమెంటర్ మండలంలోని 2006 ఇచ్చే పట్టాలని 10 మంది దగ్గర పెట్టుకుని బినామీ పేర్లు పెట్టుకుని ఉంచుకోవడం జరిగింది ఎవరి పేర్లు అయితే ఉన్నాయో బినామీ వాడికి స్థలంలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు ఈరోజు ఎంక్వైరీకి నాకు స్థలం లేదని అప్లికేషన్ పెట్టుకుంటే వాడి మీద వాడి పేరు మీద అలాంటి ఇళ్ళతారో అలాంటి అయినట్టుంది అలాగే పెనుమెంటర్ మండలంలో రిటైర్ ఎంఆర్ఓ తోటి సంతకాలు పెట్టించేసి కొన్ని 100 పట్టాలు అమ్ముకోవడం జరిగింది కార్యకర్తలు అన్నీ కూడా ఎంఆర్ఓలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంటాయి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి అయితే తొందరలో ఎంక్వైరీ చేసి అదనంగా చర్యలు తీసుకుంటాం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఫోటో వీడియోగ్రాఫర్ సోమవారం ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కరోనా లాక్డౌన్తో తాము ఉపాధి కోల్పోయామని ప్రభుత్వ రంగం ఈ రంగాన్ని కూడా ప్రత్యేక వృత్తిగా గుర్తించి ఆదుకోవాలని వీరు ఈ సందర్భంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అంజాద్ ఖాన్ కెవి రమణారావు అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో 3వ సంవత్సరం పీజీ చదువుతున్న విద్యార్థి ఆదిత్య లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆ విద్యార్థి రూమ్ నుండి బయటకు రాకుండా ఉండడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చూడగా ఆ వ్యక్తి రూమ్లో మంచంపై మృతి చెందినట్లు గ్రహించి అతని దగ్గర జ్వరానికి ఉపయోగించే ట్యాబ్లెట్లు ఉండడంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తి యొక్క స్వాబును పరీక్ష నిమిత్తం పంపించగా అతను కొన్ని రోజుల నుండి జ్వరంతో ఉన్నట్లు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు ఏలూరు వంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని జొన్న రైతులు నష్టపోకుండా మద్దతు ధర 2,570 రూపాయలు రైతులకు అందేలాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు మార్ఫెడ్ జిల్లా మేనేజర్ కె నాగమల్లికి చెప్పారు సోమవారం జాలిపూడి సహకార సొసైటీ రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు పండించిన జొన్నలను పరిశీలించారు ఈ సందర్భంగా మార్ఫెడ్ జిల్లా మేనేజర్ కె నాగమల్లిక మాట్లాడుతూ రైతులు దళారులను నమ్ముకొని నష్టపోకుండా వారిని ఆదుకునేందుకు జొన్నలు కొనుగోలు చేస్తున్నామని ఆమె అన్నారు రైతులు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందించి ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జొన్న రైతులు రెడ్డి సునారాయణ పైడబడి భాస్కర్రావు మాట్లాడుతూ జొన్నల కొనుగోలుకు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ మార్ఫెడ్ జిల్లా మేనేజర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు మార్కొండ సాయిబాబా వాడబల్లి రామారావు రెడ్డి స్తోత్రరాజు పలువురు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పడం తోటి ఏం చేయాలో కూడా అర్థం కాక మేము మార్కెట్ అధికారుల్ని సంప్రదించాం ప్రధానంగా డిఎం గారు సంప్రదించాం అలాగే జేసీ గారు కర్ణాటక దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్ళాం ప్రభుత్వం మద్దతు ధర 2,570 రూపాయలు ఉన్నది ఆ ధరకే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు అలాగే మార్కెట్ డిఎం గారు కూడా ప్రయత్నం చేసి ఈరోజు జాలిపూడిలో ఉన్న ఈ జొన్న పంటను మా వద్ద నుంచి మాకు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ మద్దతు ధర మాకు లభిస్తూ ఉంది కాబట్టి మేము ప్రభుత్వం వారు ఈ రకంగా మా దగ్గర నుంచి జొన్న పంటను కొనుగోలు చేయడంతో మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము నష్టాల్లో కూరుకుపోయే దశలో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకునే దానికోసం
అత్తిలి మండలంలో ఇప్పటి వరకు 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్ ఏవి రామాంజనేయులు తెలిపారు. సోమవారం ఆయన కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసి మాట్లాడారు. మండలంలో కొమ్మర బల్లిపాడు అత్తిలి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో 5 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. మాస్కులు ధరించి స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించి వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో అధికారులకు సహకరించాలని తణుకు శాసనసభ్యుడు కార్మున్ వెంకటనాగేశ్వరరావు చెప్పారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కార్మున్ నాగేశ్వరరావు పోలీసు రెవెన్యూ మండల పరిషత్ వైద్య శాఖ అధికారులతో కరోనా వైరస్ నివారణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు కార్మూరి మాట్లాడుతూ జగన్నాథపురం నుంచి అత్తిలి తణుకు పట్టణాల్లో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని అన్నారు. అత్తిలి రచిక వీధిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధాకరమని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుల విషయంపై ఒక వ్యక్తి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నమోదయ్యే పాజిటివ్ కేసులకు కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు వస్తాయని ఆ వ్యక్తి దుర్మార్గంగా మాట్లాడడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా నియంత్రణకు సీఎం జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి లక్షలాది మందికి కోవిడ్ పరీక్షలు జరిపి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించాలని, వివాహాలు దశదిన కర్మలు చేసే వారికి 50 మంది లోపుగా అనుమతి ఇవ్వాలని అన్నారు. నిబంధనలు అమలు చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలు బాధ్యతాయుతంగా మెలగాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు జరిపించుకోవాలని కోరారు. పాజిటివ్ కేసుల విషయంపై అపోహలు పడవద్దని, ప్రతిరోజు అధికారులు ప్రకటించే హెల్త్ బులెటిన్లో కోవిడ్ కేసులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. ఇవాళ ఏదైతే జగన్నాథపురంలో 50 మందితో చేసుకోవాలన్న కార్యక్రమాన్ని 150 మందితో చేసుకుని అక్కడి నుంచి తణుక్కి అక్కడి నుంచి ఇద్దరు మన రచికపేటకి తీసుకురావడం జరిగింది ఈ కారణంగా. దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నామో ఇప్పుడు దీన్ని బాధ్యతగా ఉండాలని సోదరుని కోరుతా ఉన్నాను. ఈ కరోనా అన్నది ఇంట్లో నలుగురుంటే నలుగురికి కూడా వచ్చేది, ఇద్దరికి వచ్చింది ఇద్దరికి రాలేదేంటి అని అనుకోని అవసరం లేదు. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఉంటే వాళ్ళకి రాదు తొందరగా, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ముందు రావచ్చు. అంచేత మాకు వచ్చింది, మా ఇంట్లోనే నలుగురు ఉన్నాం కదా మాకు రాలేదేంటని చెప్పి అనొచ్చు. అలాగే ఇవాళ కరోనా కేసులు ఎక్కువ వస్తే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒక అతను. బాధ్యత గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో ఒక టెస్ట్కి 3100 రూపాయి ఆ తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి కూడా తీసుకోకుండా కొన్ని లక్షల టెస్టులు చేశామంటే డబ్బుకి వెనకాడకుండా దేనికి వెనకాడకుండా చేయబట్టే ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన రాష్ట్ర ప్రజలను కాపాడాలని 8 లక్షల టెస్టుల వరకు చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్రానికి. ఇవాళ నా రజిక అక్కలో చెల్లెళ్ళు సోదరులకు తెలియజేస్తున్నా, ఇవాళ చాలా మీ అందరూ బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మిమ్మల్ని రక్షించాలని ఈ రెడ్ జోన్ పెట్టింది. ఎవరైతే మా అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను, అధికారులు కూడా ఇక్కడ తప్పు చేశారు, 400 మందితో పెళ్లి చేసుకుంటే ఎట్లా జరుగుద్ది, 50 మంది మించి పెళ్లి చేసుకోకుండా 400 మంది పెళ్లి చేసుకుని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చారు, ఈ పరిస్థితికి బాధ్యత ఎవరు వహిస్తారు? 50 మందిని మించి పెళ్లి చేసుకోవని ప్లేస్లో 400 మంది పెళ్లి చేసుకుని ఎన్ని బాధలు పడుతున్నాం ఈ రోజున. ఏదైతే రావులపేటలో కూడా మరి ఎక్కడ కేసులు ఉన్నాయో అక్కడ కూడా కొంచెం బాధ్యతగా మీరే సహకరించుకుని అధికారులకు సహకరించి, అధికారులు ఊరికినే ఈ కార్యక్రమాలన్నీ చేయరు, ఎంత బాధ్యతగా ఉంటే అంత బాధ్యతగా మనం అందరం బయటపడతాం. ఇది చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే పూర్తిగా మీ సహకారం ఉండాలి.
రావణపేట అక్కలో చెల్లెళ్ళలో తమ్ముళ్ళందరినీ కోరుతున్నా. అలాగే ఏదైతే ఇవాళ రచికపేట ఉందో వాళ్ళని కోరుతున్నా. ఏదైతే కొమ్మర గ్రామంలో ఒక కేసు వచ్చిందో వాళ్ళని కూడా కోరుతున్నా. ఆ కొమ్మర గ్రామంలో కూడా బాధ్యతగా ఏదైతే రెడ్ జోన్ ఉందో దానికి అధికారులు పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల మృతి చెందిన కరటూరి ప్రభాకర్ రావు మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ప్రభాకర్ రావు గారు మరణించారు. ఆయనకి ఒక నిమిషం మౌనం పాటిస్తామని చెప్పి తెలియజేస్తాం. కార్యక్రమంలో తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఎంపీడీఓ బి వీరస్వామి, ఎస్ఆర్ రాజ్ కుమార్, వైద్యాధికారులు ప్రసన్న కుమారి, సురేష్, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ, అత్రిటౌన్ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలిపెదపేటలో ఇళ్ల స్థలాల లేఅవుట్ ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, అత్తిలి ప్రజల చిరకాల కోరికైన ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన భూమిని సేకరించి వారికి ఇవ్వడానికి సిద్ధం చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అత్తిలి గ్రామంలో 19 ఎకరాలను కొనుగోలు చేశామని, 787 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం కోసం గ్రామంలో ఇంకా 260 మంది అర్హులు ఉన్నారని, త్వరలో స్థల సేకరణ జరిపి వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తణుకు నియోజకవర్గంలో 339 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేశామని చెప్పారు. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి భూములను కొనుగోలు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాపు నేస్తం ద్వారా 45 ఏళ్లు నిండిన కాపు మహిళలకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో 45 ఏళ్లు నిండిన మహిళలకు కూడా 15,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వడానికి అర్హత కలిగిన వారి పేర్లను ఆన్లైన్ చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డి, తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ, అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిన్నబాబు, మండల పార్టీ నాయకులు మహమ్మద్ అభిబుద్దీన్, మద్దాల శ్రీనివాస్, మక్క సునారాయణ, కందులు సత్యనారాయణ, గారపాటి నాగరాజు, తమ్మభద్రుల రాము, సబిత్ రాజేష్, కంకటాల సతీష్, బుర్తి సుజన్ కుమార్, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఎంపీడీఓ బి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్తిలి గ్రామంలో నా చిరకాలక కోరిక ఇల్లు పట్టాలు ఇవ్వాలని మా నాయకులు, కార్యకర్తలు, అందులో ముఖ్యంగా సత్యయ్య, వీళ్ళందరూ కలిసి సమిష్టి కృషితోటి 19 ఎకరాలు మరి ఇవ్వటం జరిగింది. ఆ 19 ఎకరాల్లో కూడా ఇవాళ 787 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్న చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరి 787 మందికి ఇచ్చినా ఇంకా 260 మంది దాకా మిగిలి ఉన్నారు. వాళ్ళకు కూడా సైట్ కొని ఇచ్చే కార్యక్రమం చేస్తామని, ఇది చరిత్ర. మరి తణుకు నియోజకవర్గంలో 339 ఎకరాలు మరి వాళ్ళ కొనటం జరిగింది. ఇంకా ర్యాలింగ్లోనూ అక్కడ కొనవలసినది ఉంది, ఇంకా కొంటున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన, 4 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన, సెంటు భూమి అంటే సెంటు భూమి కొనలేదు. ఇవాళ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇవాళ ఇన్ని ఎకరాలు భూమి కొని పేద ప్రజలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేసి అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ మొన్ననే కాపు నేస్తం 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా కాపు నేస్తం చొప్పున 70,000 రూపాయలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమం, 1 విడత
మొన్న ఇవ్వటం జరిగింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి కూడా ఈ రోజు నుంచి రాయమన్నారు. వాళ్ళకు కూడా 70,000 రూపాయలు 15,000 రూపాయలు చెప్పున 4 విడతల్లో వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చరిత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఆ వర్గం ఈ వర్గం ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం లేకుండా అందరినీ కూడా ఆదుకునే విధంగా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాపులు కూడా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లు చేసే కార్యక్రమం చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ని మించి గవర్నమెంట్ స్కూల్స్ని తయారు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా మరి మీ ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేసే కారుమూరికి తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ నా అక్కలు చెల్లెలు మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరు అడగండి మీకు ఎలా వచ్చినాయి స్థలాలు? కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాలను తనకు సాంసబ్ కార్మూరు నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. అత్తిలి రచిక వీధి రామన్నపేటలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ లో ఎమ్మెల్యే పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రజలు ఎవరింటిలో వారు ఉంటూ మాస్కులు ధరించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. కరోనా నుంచి బయటపడాలంటే మీ అందరి సహకారం అవసరమని, అధికారులకు సహకరించాలని కోరారు. కంటైన్మెంట్ జోన్ ప్రజలకు అవసరమైన సహాయ సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రచిక సంఘ పెద్దలతో మాట్లాడారు. చేయించుకోండి, నేను వారానికి ఒకసారి ఇప్పుడు 2-3 సార్లు చేయించుకున్నా, మా అమ్మకి చేయించండి. నిన్న కాక మొన్న ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. మా అమ్మ ఎక్కడ వెళ్తే గదిలోనే ఉంటుంది కదా, ఎవరు వెళ్ళరు కదా అక్కడికి, అయినా చేయించాను. ఇవాళ తెలంగాణలో టెస్ట్ చేయించుకుంటే 3,100 తీసుకుంటున్నారు తెలుసమ్మా. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 3,100 ఇవాళ మనకు 1 రూపాయి లేకుండా టెస్ట్లు చేస్తుంటే మీకు ఏదో తేలిగ్గా కనపడుతుంది. 400 మందితో పెళ్లి చేసుకుంటారా మీరు? ఉద్దిగ్నం ఉండదా? నేను 400 మందితో పెళ్లి చేసుకున్న వల్ల అంటూ పోయింది. ఎలా చేసుకుంటారు? మా వాళ్ళకి కూడా బుద్ధి లేదని అధికారులు తిట్టేటప్పుడు అలాంటివి చేస్తే ఈ పట్టు కేసులు పెట్టమని చెప్పాను. 50 మంది మించి చేసుకోకుండా దూరం దూరం కూడా చేసి 400 మందితో భోజనాలు పెట్టి చేసుకుంటారా? ఎలా చేస్తారయ్యా? ఎంతమందిని చంపుతారు మీరు? తణుకు 10వ వార్డులో కాపు నేస్తం కార్యక్రమం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేసిన సందర్భంగా తణుకు శాసనసభ కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ, కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో 15,000 రూపాయల వంతున 5 సంవత్సరాల్లో 75,000 అందించే ఏర్పాటు చేశారని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా ఇదే విధంగా త్వరలో నిధులు అందజేస్తారని తెలిపారు. అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూన రమేష్, శ్రీనివాస్, నాయుడు కేశవరావు, తులా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం ద్వారా దగ్గర ఇవాళ 356 కోట్ల రూపాయలు రాష్ట్రంలో 15,000 రూపాయలు చెప్పున మరి అందరికీ ఇవ్వటం జరిగింది. ఈ కాన్సన్సీలో వచ్చేటప్పటికీ 4,800 మందికి ఇవాళ కాపు నేస్తం ఇవ్వటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నమ్మ మాట చెప్పారో మాట తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ కాపు బిడ్డలు బాగా చదువుకోవాలని అమ్మఒడి ద్వారా, అలాగే వాళ్ళ పిల్లలు బాగా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని మరి విద్యా దీవెన ద్వారా, అలాగే 0 వడ్డీ ద్వారా 1,400 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మహిళలకి 0 వడ్డీ వేసి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇవాళ ఎక్కడికక్కడ గ్రామాల్లో పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ మారుతి నేషనల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పెంచిన డీజిల్ ధరలు తగ్గించకుంటే లారీలను నిర్మూలన చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం 1 నెల క్వార్టర్ పన్ను పూర్తిగా మినహాయించాలని కోరారు. 6 నెలల పాటు టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు. సంఘాధ్యక్షుడు బరు శ్రీనివాసరావు, కార్యదర్శి సోలూరు నరసింహారావు,
కోసాధికారి ద్వారంపూడి ప్రసాద్ రెడ్డి, అన్నపూర్ణ మోటార్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి రామకృష్ణ చౌదరి, కార్యదర్శి కాశీ విశ్వనాథం, వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెలల్లో డీజిల్ పెట్రోల్ పై 10-11 రూపాయలు పెంచేశారు. లారీ ఓడికి చూస్తే కిరాయిలు లేవు. టోల్ గేట్లు కూడా పెంచారు, టోల్ గేట్లు కూడా తగ్గించారు. ట్యాక్స్ మినహాయింపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. డీజిల్ రోజు రోజుకి పెంచుతున్నారు కేంద్ర ప్రభుత్వం. లారీ ఓనర్కి కానీ డ్రైవర్కి కానీ క్లీనర్కి కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ సహాయం చేయలేదు. లారీ కిరాయిలు లేవు, లారీ ఓనర్లు హలో లక్షణ. తణుకు శ్రీరామ డిగ్రీ కళాశాలలో పీసీ మహలనోబిస్ జయంతి జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. నేడు విద్యార్థులు డిగ్రీ స్థాయిలో గణాంక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని చదవడానికి మహలనోబిస్ కృషి ఉందని, నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు భారత గణాంకంపై చక్కటి సలహాలు ఆయన ఇచ్చారని ఆకుల శ్రీరాములు విద్యా సంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ అన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా జాతీయ గణాంక దినోత్సవ విశిష్టతను ఆయన తెలిపారు. తదుపరి పిల్లలకు ఆన్లైన్ ద్వారా భారత జాతీయ గణాంకాలపై క్విజ్ పోటీ నిర్వహించారు. ప్రస్తుత కాలంలో ప్రతి అంశం గణాంక శాస్త్రంతో ముడిపడి ఉంటుందని, కనుక ప్రజలందరూ ఈ శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలని కళాశాల ప్రిన్సిపాల్ గణాంక శాస్త్ర అధ్యాపకులు వంగా వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీరాములు విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఆకుల విజయవర్ధన్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ పోలిశెట్టి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ఎండి నజీముద్దీన్ పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.